నమస్తే, వెల్కమ్ టు విఎస్ 9 న్యూస్. అనకాపల్లి మండలం మాటూరు గ్రామంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అశోక్ చక్ర అవార్డు గ్రహీత కరణ వరప్రసాద్ విగ్రహానికి పోలీసులు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీనివాసరావు, సురేష్ బాబు, అంజుబాబు, భీమరాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. మన వరప్రసాద్ గారు మాటూరు నుంచి గ్రేహౌండ్స్లో వర్క్ చేస్తూ అసూలు బాసారండి, నక్సలైట్లు ఫైట్ చేస్తూ. లాస్ట్ టైం నేను ఇక్కడ సిఏగా ఉన్నప్పుడు కూడా ఆయనకి అశోక్ చక్ర అవార్డు వచ్చేటప్పుడు గ్రాండ్గా ఫంక్షన్ కూడా చేయడం జరిగింది. అయితే ఏంటంటే, ఈ పోలీస్ కమెమరేషన్ వీక్లో భాగంగా పోలీసులు ఎవరైతే దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ, వాళ్ళని కన్నటువంటి తల్లిదండ్రులు ధన్యులు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి మేము ఫెలిసిటేషన్ చేసి వాళ్ళ యొక్క గ్రేట్నెస్ని ఒకసారి గుర్తు చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు మాటూరు గ్రామంలోకి వచ్చాం. ఆయన యొక్క వరప్రసాద్ గారి యొక్క విగ్రహానికి మాలలు వేసి తల్లిదండ్రులకు కూడా మేము ఫెలిసిటేషన్ చేస్తామని ఇంటికి వెళ్ళి వచ్చిన కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం ఈ విధంగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ వాళ్ళ యొక్క అంటే ఘన కార్యాలు, దేశం కోసం వాళ్ళు చేసిన సేవలను గుర్తించుకునే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ప్రసాద్ అతనికి మెమోరియల్గా ఈరోజు అమరవ తీసుకున్నాను. మీరు కూడా ఉంటే తల్లిదండ్రులు మీరే ఇక్కడ ఊరికి చేయడానికి అంత స్టేట్మెంట్ సార్, స్పీచ్ ఇస్తారా?